త్రీటీవీ న్యూస్ కి స్వాగతం. ఫస్ట్ మల్లెపాగు శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్ టిఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షుణ్ణి, మేడి పాపయ్య ఎంఆర్పిఎస్ టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో ఈరోజు మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని న్యూ బస్ స్టాండ్ సమీపంలో గతంలో ఎప్పుడు ఎన్నో అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ యొక్క దళితుల ఆరాధ్య దైవమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా అదేవిధంగా మరి నివాళులు అర్పించుకుంటూ వర్ధంతికి జయంతులకు ఏ కార్యక్రమాలైనా మా దళితుల దైవం కాబట్టి మేము ఈ చెరసలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తుంటే ఇక్కడ కొందరు వ్యక్తులు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని చూస్తున్నారు. దాన్ని మేము ఎంఆర్పిఎస్ టిఎస్ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో ఈ యొక్క 165 హైవే 167 అధికారులు వచ్చి జిల్లా కలెక్టర్ గారితో అన్ని దళిత సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తే రాజ్య నేషనల్ హైవే అథారిటీ రూల్స్ మేము చెప్పడం జరిగింది. ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయో ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నది నేషనల్ హైవే అథారిటీ కాదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మున్సిపాలిటీ లేని పక్షంలో ఊరి బయట నుంచి నీకు హైవే ఉంటుంది, ఊరి బయట నీకు ఇక్కడ విగ్రహం ఉంటే తొలగించు, కానీ ఇది నేషనల్ హైవే పరిగణలకు రాదు కాబట్టి ఈ విగ్రహాన్ని ఇక్కడ తొలగించొద్దని ఒకటే మాట చెప్తే నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు అక్కడి నుంచి గప్పు వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ ఈరోజు మరి ఎవరు చెప్పారో మాకు తెలియదు, కానీ ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెంచి హైట్ పెంచుతామని చెప్పి సాగుతున్న విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతటి ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాం, ఇక్కడ ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎవరన్నా ఇక్కడ తొలగించాలని చూస్తే దళిత వ్యతిరేకులు కానీ అంబేద్కర్ వ్యతిరేకులు కానీ అంబేద్కర్ ద్రోహులు కానీ ఎవరైనా తొలగించాలని చూస్తే మాత్రం చట్టపరంగా వాళ్ళని ఎదుర్కోనికి మేము సిద్ధంగా ఉన్నాం. వారిపైన ఇప్పుడు పోలీస్ కేసుకు కాంప్లైంట్ చేయడానికి మేమందరం బయలుదేరుతున్నాం. పెదేలి జమ్లాయ మాదిగా